జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల ఏపీపీఎస్ హెచ్పీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల చేత సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి జే ప్రసాదరావు పాల్గొన్నారు. ముందుగా ఆయన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్సి విరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను సందర్శించి వాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వాళ్లలో ఉన్నటువంటి నైపుణ్యత పరిజ్ఞానంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమైనదని, అంతేకాకుండా సోలార్ ఎనర్జీ, జలచక్రం మరియు కరోనా గురించి అవగాహన వంటివి తనని ఆకర్షించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎంఈఓ జే ప్రసాదరావు, ప్రధాన ఉపాధ్యాయురాలు వై ప్రమీల కుమారి, ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, నాగలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి విద్యార్థులందరికీ చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులు వాళ్ళు ఉన్నటువంటి సిలిండర్ని ఉపయోగించి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని పరిజ్ఞానంతో ఈ వస్తువులన్నీ కూడా తయారు చేయడం జరిగింది. పిల్లల్లో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినవి, అలాగే జలచక్రం, అలాగే కరోనా ఎఫెక్ట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ర్యాకెట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాల గురించి, అలాగే చిన్న చిన్న మన శరీరంలో బాగాలైనటువంటి ఊపిరితిత్తులు, అలాగే శ్వాస వ్యవస్థ, అలాగే మూత్రపిండ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్టికల్స్ ద్వారా లైవ్ని కొన్ని మనం తీసుకురావడం జరిగింది. పిల్లల్లో ఎలా ఏర్పడుతుంది అని దాని గురించి, తర్వాత జలచక్రము, మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలు, శ్వాస వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ, అలాగే గాలి ధర్మాలు, అలాగే ఎక్కువగా మనకు పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం కదా, దాన్ని నివారణ ఎలా చేయాలి అంటే పర్యావరణ హితమైన పండుగలను మనం ఎలా జరుపుకోవచ్చు అని పిల్లలు చక్కగా నేర్చుకున్నారు. అలాగే మన నీటిని శుభ్రపరిచే విధానము, తర్వాత రకరకాల వేరు వ్యవస్థలు, జంతు ప్రదర్శనశాల, ఇలా ఎన్నో ప్రయోగాలు చేసినవి అన్నీ కూడా, అంటే ఎందుకు అంటే పిల్లల్లో చిన్నప్పటి నుండే సైన్స్ పట్ల అంటే వాళ్ళలో ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది ఏర్పాటు చేయాలి, మనసులో వాళ్ళకి కలిగించాలి అనే ఉద్దేశంతో మేము ఫస్ట్ క్లాస్ నుండి కూడా ఫస్ట్ టు ఫిఫ్త్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు, ఎందుకంటే మన దేశంలో సివి రామన్ గారి తర్వాత మన ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా రాలేదు భౌతిక శాస్త్రంలో, అంటే వాళ్ళలో ఇప్పటి నుండి కనుక మనం శాస్త్రీయ దృక్పథాన్ని కనుక అలవాటు చేస్తే పిల్లలు రేపటి సైంటిస్ట్లు చూడొచ్చు అనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జరుపుకుంటూనే ఉన్నాము. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా అచ్చం చదవడము